ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లు రైతులకు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని కడప జిల్లా పోరిమామిల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కలరెడ్డిపల్లె గ్రామంలో 70 ఎకరాల ఉల్లి పంట వేశామని తెలిపారు. కానీ ఇటీవలే అకాల వర్షాల కారణంగా వేసిన ఉల్లి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. మేము దాదాపు 2-3 ఎకరాలు మంచికి ఉల్లి పంట పెట్టాం. దాదాపు మొత్తం నష్టపోయి వర్షాలకి మొత్తం గడ్డ చేలని కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి దాన్ని కూడలు తీసిపోయిన కానీ దాన్ని నష్టపరిహారం ఎవరు దగ్గరికి వచ్చి చూసి పట్టించుకునేవాళ్ళు లేదు. ఇప్పటికి మరి 2-3 లక్షలు పెట్టుబడి పెట్టండి మనిషికి. కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్థికంగా ఇబ్బందులు. మేము పెట్టుబడికి నెక్స్ట్ పంట నాటుకుందామని పెట్టుబడికి అమౌంట్ లేకుండా అయిపోయింది మా దగ్గర. ఎవరన్నా గవర్నమెంట్ కలుసుకొని మాకు ఆర్థికంగా ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కడప జిల్లా పోరిమామిల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో ఉండే వ్యవసాయ కూలీల రైతులం. మేము ఈ రబీ సీజన్లో ప్రతి సంవత్సరం లాగానే నిండు ఆశలతో ఈ ఉల్లి పైరును సాగు చేసుకున్నాం. దాదాపు 30-35 మంది రైతులం మేము. ఎంతో ఖర్చు వ్యయాసలతో వచ్చి ఉల్లి నాటుకున్నాము. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కురిసిన అకాల వర్షాలతో మా పైరు నిట్ట నిలువ నట్టేట మునిగిపోయింది. ఎవరు కూడా ఏ పైరులో కూడా ఒక్క గడ్డ పీకిన దాఖలాలు లేవు. కాబట్టి అగ్రికల్చర్ వ్యవసాయదారులు పై అధికారులు మా మీద దయ ఉంచి మాకు ఇబ్బందుల నుండి తొలగించి న్యాయం చేస్తారని సారు వారిని కోరుకుంటున్నాను. నాది కడప జిల్లా కోరమవల మండలం అక్కలరెడ్డిపల్లె పంచాయతీ అక్కలరెడ్డిపల్లె నివాసులైన బాలిబేరు గురయ్య. నేను ఎకరా 20 సెంట్లు ఉల్లి నాటిన. వర్షాలకు అకాల వర్షాలకు మొత్తం ఉల్లిగడ్డ మొత్తం కుళ్ళిపోయినాయి. ఒక్క కేజీ కూడా అమ్మింది ఏం లేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం అందిస్తారని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. అంతలకు వరదలు వచ్చింది, అంతలకు డబ్బులు ఇచ్చిండ్రు. మా గ్రామం అయితే మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. పేపర్ స్టేట్మెంట్ లో మేము అది చేసినాం, ఇది చేసినాం. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్తున్నారు కానీ మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఆదుకోమని గవర్నమెంట్ వారికి మనవి చేసుకుంటున్నాం. ఉల్లి పెట్టి ఎకరాకు 70-80 వరకు నష్టము. ఒక గడ్డ దొరికింది లేదు. పెట్టుబడిలేమో మళ్ళీ పాస్ పెట్టు 800 మళ్ళీ మీ రైతులు మేము ఎక్కడ నష్టపోయినాము. గ్రామం సార్, మేము ఒక ఉల్లికి వర్షాదంతో 60-70 ఏళ్ళు పెట్టుబడి పెడితే దాంట్లో ఒక కేజీ కూడా మేము తీసుకోలే. కానీ మా ప్రభుత్వం ఏ సాయం చేయలే. మేము ఏం రైతా సంఘం పాస్పోర్ట్ చూద్దామా, అది 1800-2000 అంటారు. మేము రైతులను ఆత్మహత్య చేసుకుందామని కూడా మేము ఆలోచన చేస్తాము. ఎందుకు పైలు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వం మా చర్య ఏం మాకు సహకరించలేదు. అన్నీ పెరిగిపోయినాయి. మేమేం చేయాలి ఇప్పుడు? ఏ పైరు పెట్టుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఏం దానికి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో ప్రభుత్వం మాకు సాయం చేయాలా మేము మనవి చేసుకుంటున్నాం. అంటే మళ్ళీ ఎర్రగుంట దగ్గరికి పోయి నారు బాడీలు పెట్టుకొని నారు తెచ్చుకొని నాటుకున్నా కూడా ఈరోజు మాకు ఎంత నష్టం జరిగిందంటే వర్షాలకు చాలా ఇబ్బంది పడిపోయినాము. 60 వేల నుంచి 70 వేల దాకా ఒక ఎకరాకు నష్టపోయినాము. మాకు కాబట్టి మాకు రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇప్పటికి మొత్తం ఒక కేజీ కూడా అమ్ముకోలేకపోయినా ఒక 100 రూపాయలు కూడా తెచ్చుకోలేకపోయినాం.
చాలా ఇబ్బంది పడి ఉన్నాము, మమ్మల్ని కాపాడాలని గవర్నమెంట్.